Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Cabinet meeting vaida vesimari, malli Delhi ki Jagan. Rashtra mantrivarga samavesham vaida padindi. Schedule prakaram ee nela 29th teedina mantrivargam samavesham kavalsi undi. Ee meraku anni shakalaku sadharana paripalana mantritva shaka nunchi samacharam vellindi. Deeniki sambandhinchina circular nu jari chesindi. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన చేపట్టిన వెంటనే మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు తాజాగా ఈ భేటీని వాయిదా వేసింది ప్రభుత్వం. సెప్టెంబర్ 1వ తేదీన సమావేశం కావాలని నిర్ణయించింది. 1వ తేదీ ఉదయం 11:30 సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. వైఎస్ జగన్ ఇటీవల ఢిల్లీలో పర్యటించారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల బకాయిలు, పోలవరం ప్యాకేజీ, తెలంగాణ నుంచి రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్ బకాయిల గురించి ప్రస్తావించారు. ఆయా అంశాలన్నింటినీ వైఎస్ జగన్ మంత్రులకు వివరిస్తారు. పోలవరం ప్యాకేజీ విషయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ప్రభుత్వం చెబుతోంది. పోలవరం ఆర్ఆర్ఆర్ ప్యాకేజీ కింద నిర్వాసితులకు చెల్లించడానికి సుమారు 20,000 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయంటూ స్వయంగా ముఖ్యమంత్రి జగన్ బహిరంగంగా చెప్పారు. ఇవే ప్రతిపాదనల్ని ప్రధానికి సమర్పించారు. దీని పట్ల కేంద్రం సానుకూలంగా స్పందించింది. ప్యాకేజీ విడుదలకు హామీ ఇచ్చింది. పోలవరం నిధుల మంజూరు పట్ల ప్రధాని సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో మరోసారి ఢిల్లీ వెళ్లాల్సి ఉంటుందని వైఎస్ జగన్ భావిస్తున్నారు. ఈ నెల చివరిలో ఆయన మరోసారి ప్రధానితో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లుగా పోలవరం ఆర్ఆర్ ప్యాకేజీ కింద 20,000 కోట్ల రూపాయల మొత్తాన్ని మంజూరు చేయకపోయినప్పటికీ సంతృప్తికరమైన ప్యాకేజీ లభిస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ నెల చివరిలో మరోసారి ఢిల్లీకి వెళ్లాల్సిన పరిస్థితులు రావచ్చనే ఉద్దేశంతోనే మంత్రివర్గ సమావేశాన్ని సెప్టెంబర్ 1కి వాయిదా వేశారని సమాచారం. సెప్టెంబర్ 2వ వారం లేదా 3వ వారంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన తేదీలను మంత్రివర్గ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది. గడప గడపకు మన ప్రభుత్వం, గ్రామ వార్డు సచివాలయాలు, ఎమ్మెల్యేల పనితీరు వంటి అంశాలు కేబినెట్ భేటీలో చర్చకు వస్తాయని చెబుతున్నారు.